ఆయన్ని క్షమించు దమయంతి. క్షమించావని ఆయనకు తెలిసేలా చెయ్యి. ఏ కండిషన్లో ఉన్నారో పాపం. మరీ ఆలస్యం కాకముందే ఆయన మనసు తేలికపడేలా చెయ్యి. అదే నీ మనసు నీకు చెప్తోంది. అందుకే నీకు బాధగా ఉంది. నీ మనసు మాట విను దమయంతి. అవునా అంటీ, అదే కరెక్ట్ అనిపిస్తుంది. నాన్నను బయటికి తీసుకురాగానే మాట్లాడతాను. మంచిది. నారాయణ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఇంకా నన్ను చంపుతానని అంతెత్తు ఎగురుతున్నాడు. తనకి మాత్రం కాట్లా ఉన్న బుద్ధి రాదు. జాగ్రత్త దమయంతి. ఇక్కడ అందరి ముందు ఏం చేస్తాళ్లే ఆంటీ, మీరు కంగారు పడకండి. ఒకసారి ఫోన్ భరత్కివ్వు. చెప్పండి భరత్. దమయంతి జాగ్రత్త. ఒక క్షణం కూడా తన్ని ఒంటరిగా వదరం. కంగారు పడకండి. ఉంటాను భరత్. అయ్యో, ఎంత పెద్ద గండం గడిచింది. నాన్న బయటకు రాగానే కలుస్తాను. ఆ రాక్షసుడు అడ్డుకోకుండా చూడరా ప్లీజ్. ష్యూర్, నువ్వు బాధపడకు. డాక్టర్, ఐసీయూలోకి షిఫ్ట్ చేశాం. ఎలా ఉన్నారు? పర్వాలేదు కదా? స్పృహ రానివ్వండి. మేడం, పేషెంట్ని ఐసీయూలోకి తీసుకెళ్లారు. నానా, నానా, ఎందుకింత పనిచేసావు నాన్న? ఏమైంది నీకు? ఏం మంత్రం వేసింది ఆ రాక్షసి? నూనె దగ్గరకు రావద్దన్నాను కదే, అర్థం కాదా నీకు? మళ్ళీ లోపలికి వచ్చావంటే అక్కడే చంపేస్తాను. ఏంటి ఆపేది? దీనివల్లే ఆయన చౌ బ్రతుకుల్లో ఉన్నాడు. అనకూడదంతా అని, చేయకూడదంతా చేసి ఇప్పుడు నంగనాచ్చలాగా నాన్న చూస్తుందట. ఎందుకే? మమ్మల్ని చంపుతానన్నావు కదా. నాన్న చావుని కల్లారా చూడాలనే ఇక్కడ ఉన్నావా? నేను చంపుతానన్నాను కానీ నరికింది ఎవరు? ఆయన పోతే ఆ చావుకి కారణం ఎవరు? నువ్వు కాబట్టి నన్ను అనకు. ఎవరిని నేను నరకాలనుకున్నది? అసలు నా చేతిలో కొడవలు ఎందుకు వచ్చింది? పోనీ కదా, మీ నాన్నతో ఉంటామని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నారాయణ. నువ్వు చేసింది మేమంతా చూసాం. ఇతను ఏసీపీ. ఇంకొక్కసారి దమయంతి మీద వేలు పడినా, తనని అడ్డుకున్నా, నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పడేస్తాము. మర్యాదగా తన్ని లోపలికి పోనిస్తావా, నువ్వు జైలుకి పోతావా? డిసైడ్ చేసుకో. గుడ్, నువ్వు వెళ్ళు దమయంతి. నువ్వు వాగిక్కడ. ఇది నాన్నను తప్పదని గ్యారంటీ ఏంటి?
ఏడ్చావులే. దమయంతిని నిన్ను క్షమిస్తున్నాను నాన్న. సూరజ్ బాబుని కాపాడావు కదా, అందుకనే నువ్వు చేసిన ఘోరం ఇక్కడితో వదిలేస్తున్నాను. నిన్ను క్షమిస్తున్నాను. వింటున్నావు కదా నాన్న, నాకింకా నీ మీద కోపం ద్వేషం లేవు, అంతా మర్చిపోతున్నాను. నువ్వు క్షేమంగా ఉండు. నేను దగ్గరలోనే వెయిట్ చేస్తుంటాను, నీకు స్పృహ రాగానే మళ్ళీ వచ్చి కలుస్తాను. క్షేమంగా ఉండు నాన్న. స్పృహలో లేడు, అయినా చెప్పాను క్షమించానని. విన్నాడో లేదో తెలీదు. డోంట్ వరీ దమయంతి, హీల్ బి ఫైన్. ఇక నువ్వు పో. దమయంతి గురించేగా నీ బాధ? అది నిన్ను క్షమించిందట, నీతో చెప్పింది. విన్నావో లేదో నేను చెప్తున్నాను. దానికి నీ మీద కోపం లేదు. దానికోసం నా బాగైపోనా? నా వల్ల నీకేమన్నా అయితే తట్టుకోలేదు నాన్న. దమయంతి కోసమన్నా బాగైపోనా? ప్లీజ్. ఏదో దమయంతి తన వాళ్లను కలుస్తుంది, సంతోషంగా ఉంటుంది అనుకుని వెళ్లి వాళ్లతో మాట్లాడాను. ఇంత ఘోరం జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. తప్పు చేశాను అరుణ, జోక్యం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. లేదండి, ఎంతో మంచి మనసుతో ఆ పనిచేశారు. అయినా మీరు కోరుకున్నట్టే కేశవులు గారిలో మార్పు వచ్చిందిగా. దమయంతికి ఫోన్ చేశారు, తనని వెతుక్కుంటూ వచ్చారు. అదే కదా ఈ తలనొప్పంతా తెచ్చిపెట్టింది. ఆ నారాయణ మహామూర్ఖుడని నాకు తెలిసింది. ఇలాంటిదేదో చేస్తాడని ఊహించాల్సింది. దమయంతిని నరకబోయాడంటే గుండె దడదడలాడుతోంది. దమయంతిని కాదు, సూరజ్ని. మీతో అబద్ధం చెప్తున్నాం. కేశవులు అడ్డుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఘోరం జరిగిపోయేది కదా. ఆ అబ్బా కొడుకులు ఏమైనా నాకు పర్వాలేదు. తన్నుకుంటారో నరుక్కుంటారో ఎలాగైనా చావని. మనమ్మాయికి హాని చేయబోయారంటేనే ఒళ్ళంతా చల్లబడిపోతోంది. ఏం కాలేదుగా,
మీరు కంగారు పడకండి. ఏమో అరుణ, ఏంటి పిచ్చిపిల్ల, రుద్రమదేవిలాగా ఒంటరిగా అక్కడికి వెళ్లాలా? బుద్ధుండక్కర్లేదు. అందరి చీవాట్లు అయిపోయాయి, ఇంకోసారి అలా చేయదులేండి. ఈ సంఘటన వల్ల వచ్చిన ఒక మంచి ఫలితం ఏమిటంటే కేశవుల్లో మార్పు. ఆ మార్పు వల్ల దమయంతి కూడా కరుగుతోంది. వాళ్ల నాన్నని క్షమిస్తానంది. అది జరిగితే మంచిదే కదా. ముందా కేశవులు ప్రాణాలతో బయటపడాలి కదా అరుణ. ఆ తర్వాతైనా ఆ మూర్ఖుడు అదే నారాయణ తండ్రి కూతుళ్ళని కలవనిస్తాడా? ఏం జరుగుతుందో ఎలా చెప్పగలం? నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎలా ఉన్నావు నాన్నా? బానే ఉంది. నువ్వు తనని చంపబోయావు. నిన్ను ఆపాలని నేను కొడవలి తీసుకొచ్చాను. నువ్వు లాగేసుకుని అందరినీ నరకబోయావు. నువ్వు అట్టొచ్చావుగా, అక్కడితో ఆగిపోయాను. అందరూ క్షేమంగానే ఉన్నారు, నువ్వు తప్ప. ఎంత పనిచేసావు నాన్న, దానికోసం నన్ను చంపడానికి నువ్వు చావడానికి వెనుకాడలేదు కదూ. అయ్యో, నిన్ను చంపాలని కాదు, ఆపాలని అంతే. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు నారాయణ, ఏ కన్ను పోయినా తట్టుకోలేను. లేదులే నాన్న, నీ రెండు కళ్ళు తనే. నీకు స్పృహ వచ్చిందిగా, తనని పంపుతాను. నేను వెళ్ళిపోతాను, మళ్ళీ కనపడ్డా. ఆగు నారాయణ, నాన్న, 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 వెళ్ళకు నారాయణ, నన్ను వదిలి వెళ్ళకు. వెళ్ళనని మాటివ్వు, లేదంటే నా ప్రాణాలు ఉండవు.
వెళ్ళండి. దమయంతిని పిలుస్తాను. తను ఎక్కడొస్తుంది నారాయణ? ఎంత ద్వేషంతో అసహనంతో మాట్లాడిందో చూశావుగా. తను రాదు. లేదు నాన్న, నువ్వు సూరజ్ని కాపాడావుగా, తను నిన్ను క్షమించింది. తను ఇక్కడే ఉంది, వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. అది కల కాదా? ఏది? దమయంతి నాతో నన్ను క్షమించు నాన్న అన్నట్లు వినిపించింది. కలనుకున్నాను. కల కాదు, నిజంగానే నీతో అన్నది. నేను చెప్పాను. పిలుస్తానుంట నారాయణ. నువ్వు వెళ్ళిపోకు, మాటిచ్చావు. వెళ్ళను. దమయంతి, నాన్న మేలుకున్నాడు. నాకు నీ మీద కోపం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు. అన్నని పిలు, నువ్వు కూడా రా. ఎలా ఉన్నారు? బాగున్నారు, మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, అన్నయ్యను కూడా పిలవమంటున్నాడు. నాన్న రమ్మంటున్నాడు ఇద్దరిని. నానా,